నల్ల రామయ్యపల్లి గ్రామంలో కొన్నం ప్రభాకర్కు పెద్ద ఎత్తున స్వాగతం పలికిన గ్రామస్థులు. నల్ల రామయ్యపల్లి గ్రామం నుండి పలువురు మాజీ నాయకులు కొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ట్యాంక్ 10 లక్షల రూపాయలు ఇచ్చినాం, మంచినీటి బావి నుంచి విలేజ్ పైప్ లైన్కి 5 లక్షల రూపాయలు ఇచ్చినాం, అదేగా మురికి కాలువ ఇందిరమ్మ గృహాలు ఇచ్చినాం, రోడ్ వేసుకున్నాం. ఇవాళ మేమేమంటున్నాం, తెలంగాణ వచ్చినాక మన జీవితాలు ఇంకా ఆనాడు ఆంధ్రోల కంటే ఎక్కువ బాగుపడాలి కదా. వాళ్ళేమో టీఆర్ఎస్ చెప్తారు మేము అందరికీ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇచ్చేసాం అని చెప్పి. మాకు ఇందిరమ్మ ఇల్లు కనబడుతున్నాయి, డబుల్ బెడ్రూమ్ కనబడాలి, లోపలికి ఉన్నాయా లోపల సాటు కట్టిండా అంటే అమ్మా వట్టి మాటలకే పరిమితే దళిత బంధు వచ్చిందా మీ అందరికి, ఈ పక్క హుజురాబాద్ అందరికి వచ్చిందా, ఎందుకు అటు ఎలక్షన్ లేని చిన్న ఇక్కడ మనం ఎలక్షన్ లే మరి మనం వడ్డీ ఉంటేస్తామా మరి. అందుకే అమ్మా అప్పుడు బై ఎలక్షన్ వస్తే అది వేసాం, నన్ను కూడా వస్తాడా రాజీనామా చేస్తాను. సరే ఏది ఏమైనా ఇలా ఇప్పుడున్న రొట్టెం కట్టింది కూడా మేమే, దాని తర్వాత వర్షం వస్తే ఆగిపోతుంది. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు అది కట్టాం, భవిష్యత్తులో వర్షాలు పడి పోకుడు బంధం అయ్యేటువంటి విధంగా ఉన్న పరిస్థితి నుంచి దాన్ని అధిగమించి ఎట్లా అనే దాన్ని ఇంజనీర్తో తయారు పెట్టుకుంటే నిజామాబాద్ దాకా ఈ ప్రభుత్వం మారాలి, కాంగ్రెస్ రావాలి. ఇంతే, ఇక్కడికి వచ్చినప్పటికి ఇంకెక్కువనేది కార్ల అసెంబ్లీలో ఏ పడితే అడవండి సతీష్ బాబ కద్దు, పార్లమెంట్ లో అసెంబ్లీలో కొట్టాడే ప్రణం ప్రభాకర్ కావాలని గట్టిగా అంటారు. కొట్లాడుతున్నా లేదు చెప్పా చూసిరా, కొట్లాడు చూస్తా కదా రైట్ బరాబరు కొట్లాడదాం. ఇవాళ బరాబర్ మీ సమస్యలను కొట్లాడతా, సమస్యలు పరిష్కరిస్తా అని చెప్తే మీ అందరికి నమస్కారం చేసి ఆలస్యమైంది. మీరు కూడా
Thank you.